అలాగే అండాశయంలో మనకి నీటి బుడగలు వస్తూ ఉంటాయని మనం వింటూ ఉంటాం కదా కొంతమందిలో. సో అవి రావడానికి గల కారణాలు ఏంటి అండ్ వాటి యొక్క జాగ్రత్తలు ఎలా తీసుకోవాలంటే, ఈ నీటి బుడగల్లో మళ్ళీ మనం దీన్ని ఫర్దర్గా డివైడ్ చేస్తే పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు చూసారా. ఇది తరచుగా మనము ఇప్పుడు 20s నుంచి 40 ఇయర్స్ ఏజ్ వాళ్ళల్లో ఇంకా టీనేజ్లో కూడా బాగా కనిపించేది పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది. దీనికి ఏంటంటే మ్యారీడ్ ఉమెన్కి అయితే దీనివల్ల అండం రిలీజ్ అవ్వకుండా ప్రాబ్లం ఉంటూ ఉంటుంది ఈ పాలిసిస్టిక్ ఓవరీస్. కానీ ఇది రావడానికి కారణం ఏంటి అనుకుంటే మనం ఇప్పుడు చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్, బాగా బరువు పెరిగిపోవడం, ఇలాంటివి మోస్ట్ కామన్గా మనం పాలిసిస్టిక్ ఓవరీస్కి కారణాలు అనుకోవచ్చు. దీనికి ఆ వెయిట్ అనేది తగ్గి ఆ నెల నెల ఎగ్ రిలీజ్ అవ్వడానికి, రెగ్యులరైజ్ అవ్వడానికి పీరియడ్స్ మెడిసిన్స్ వాడుకుంటే మోస్ట్లీ సరిపోతుంది. ఇంకా వేరే కాజెస్ చూస్తే ఏంటంటే, ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే చిన్న చిన్న నీటి బుడగలు ఒక 1-2 సెంటీమీటర్స్ ఉంటాయి. అలా కాకుండా ఇంకా పెద్ద నీటి బుడగలు కొంతమందికి ఒక 7-8 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో చాలామందికి వస్తూ ఉంటాయి. అందులో ఆ పేషెంట్ ఏజ్ గ్రూప్ బట్టి ఆ సిస్ట్ని మనం స్కాన్ చేసినప్పుడు ఆ సిస్ట్లో జస్ట్ నీటి బుడగ అంటే ఆ బెలూన్ లాగానే ఉందా, సింగిల్ సిస్ట్ లాగా ఉందా, లేదంటే ఆ సిస్ట్లో ఇంకా సాలిడ్ ఏరియాస్ అంటారు అంటే గడ్డలు, ఇంకా అందులో గడ్డల్లా ఉన్నాయా, ఆ సిస్ట్కి రక్త ప్రసవం ఎట్లా ఉంది, దాంతోపాటు వేరే ఓవరీలో సిస్ట్లు ఉన్నాయా లేదా, ఎస్ఐటిస్ అంటారు కడుపులో నీరు చేరిందా లేదా, దీన్ని బట్టి ఆ సిస్ట్లో ఎంతవరకు క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి, ఎంతవరకు ఆ సిస్ట్ బినైన్ అంటే క్యాన్సర్ కానిది అనేది మనం సెపరేట్ చేసుకోవాలి. అది మనం ఆ డివిజన్ అంటే ఏదైతే ప్రాబ్లమాటికో ఏది కాదో చూసుకుని దాని సైజ్ బట్టి పేషెంట్కి సింప్టమ్స్ ఉన్నాయా లేదా అన్న దాన్ని బట్టి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ చేయాలా లేదా అని డిసైడ్ చేయాల్సి ఉంటుంది.